Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీలో వార్ వన్ సైడ్, ఆ ఎగ్జిట్ పోల్స్ తేల్చింది ఇదే. ఏపీలో అధికారం దక్కేది ఎవరికి? జగన్ మరోసారి సీఎంగా కొనసాగుతారా? టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందా? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ చర్చ ఆసక్తికరంగా మారుతోంది. హోరాహోరీ పోరు సాగడం, గెలుపు పైన ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేయడంతో అంచనాలపై స్పష్టత రావడం లేదు. ఈ క్రమంలోనే జూన్1న సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఏపీలో అధికారం ఎవరి వైపు ఉందనే అంచనాకు వచ్చాయి. ఏపీలో ఎన్నికల ఫలితంపై గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్కంఠ కొనసాగుతోంది. టీడీపీ కూటమి వైసీపీ మధ్య హోరాహోరీ పోరు సాగింది. పోలింగ్ సరళిపైన రెండు వైపులా క్షేత్రస్థాయి నుంచి పూర్తి స్థాయిలో సమీక్ష జరిగింది. ఇప్పటికే పార్టీలు తమ అభ్యర్థుల గెలుపు ఓటములపైన ఒక అంచనాకు వచ్చారు. సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు పోలింగ్ జరిగిన నాడే కొన్ని ప్రముఖ సర్వే సంస్థలతో ఎగ్జిట్ పోల్స్ చేయించారు. ఓటింగ్ సరళిపైన ఒక స్పష్టతకు వచ్చారు. పలు సంస్థలు ఇచ్చిన నివేదికలను క్రోడీకరించి పూర్తి స్పష్టత తెచ్చుకున్నారు. ఆ తరువాత జగన్ ఐపాక్ సంస్థ సమావేశంలో తమకు 2019 కంటే ఎక్కువ సీట్లు వస్తాయంటూ ధీమా వ్యక్తం చేశారు. జగన్కు ఐపాక్తో పాటుగా నిఘా, తమ సొంత మీడియా సంస్థ, మరో 3 సర్వే ఏజెన్సీల నివేదికల ఆధారంగా పోలింగ్ కేంద్రాల నుంచి తెప్పించుకున్న లెక్కలపైన పూర్తిగా కసరత్తు చేసిన తరువాతనే జగన్ ఈ ప్రకటన చేశారని పార్టీ నేతలు చెబుతున్నారు. అదే సమయంలో టీడీపీ నుంచి గెలుపు ఖాయమని చెబుతున్నా తమ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందనేది ఆ పార్టీ ముఖ్యులు చెప్పడం లేదు. అయితే మహిళా ఓటు బ్యాంక్ పెరిగిన 2% ఓటింగ్లో ఎక్కువగా గ్రామీణ స్థాయిలో పెరుగుదల కనిపిస్తుండటంతో వైసీపీ నేతల్లో ధీమా కనిపిస్తోంది. అదే సమయంలో ప్రభుత్వంపైన ఉన్న వ్యతిరేకత, పలు వర్గాలలో ఉన్న ఆగ్రహం పూర్తిగా తమకు అనుకూల ఓటుగా మారిందనేది టీడీపీ కూటమి నేతల విశ్లేషణ. ఇక తెలుగు రాష్ట్రాలు, కేంద్రంగా పనిచేసే 8 ప్రధాన సర్వే సంస్థలు ఫలితంపైన ఇప్పటికే ఒక అంచనాకు వచ్చాయి. అయితే ఈసారి ఏపీలో ఎగ్జిట్ పోల్స్ సర్వే సంస్థల సమర్థతకు పరీక్షగా నిలుస్తున్నాయి. వాటరు పల్స్ తెలుసుకోవడం కష్టంగా మారిందనే సర్వే సంస్థల ప్రతినిధుల సమాచారం. అయితే ప్రతి ఎన్నికలలో వాస్తవ లెక్కలు అందించే సంస్థలుగా గుర్తింపు ప్రముఖమైన 2 సంస్థలు మాత్రం ఏపీలో వార్ వన్ సైడ్గానే జరిగిందని నిర్ధారణకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. కొన్ని సంస్థలు తమ విశ్వసనీయతను కాపాడుకునేందుకు హోరాహోరీ పోరుగా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో పార్టీల ముఖ్యులకు ఎన్నికల ఫలితంపై స్పష్టత వచ్చినా అసలు ఫలితం ముందు వచ్చే ఎగ్జిట్ పోల్స్ పైన సామాన్యుల్లో మరింత ఉత్కంఠ పెరుగుతోంది.